చాలా రోజుల తర్వాత మళ్ళా ప్రజల మధ్యలోకి రావడం సంతోషంగా ఉంది. హెల్త్ సపరేట్ చేస్తాను. సో ఆరోగ్యం నాకు బాగలేదు, ఇప్పుడు బాగుంది. మరి ఈ మధ్యకాలంలో జరిగిందన్నీ చూస్తున్నాము, అరాచకాలు. వైఎస్ఆర్సిపి పునాది అరాచకం, అందరికి తెలిసింది. ఇది ఎక్కడ కానీ వాళ్ళు కాలు పెడితే అభివృద్ధి అనేది ఉండదు, వినాశనమే. ప్రభుత్వం రాగానే ప్రజా దర్బార్, ఏదైతే ప్రజల కోసం పెట్టినా దాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజు మొదలు పెట్టిన ధ్వంసం ఈ భూమి పైన, ఈ రాష్ట్రంలో వాళ్ళు, వాళ్ళు బిడ్డలు, వాళ్ళు కుటుంబ సభ్యులు బ్రతుకుతున్నారనేది కానీ మర్చిపోయారు. ఈ రాష్ట్రంని సర్వనాశనం చేయాలి, ఒకే అజెండా తెలుగుదేశం పార్టీ ఉండకూడదు. అది ఎక్కడైనా సాధ్యమా? అది ఒక వ్యవస్థని, ఈయన పుట్టింది మొన్న, అదే అది గుడ్డు వచ్చి కోడిని ఎక్కిరించినట్టుంది. ఇది ఈయన పుట్టింది నిన్న కాక మొన్న. తెలుగుదేశం పార్టీ ఎప్పుడుది? దీన్ని లేకుండా చేయాలనే ఆలోచన రావడమే ఒక మూర్ఖత్వ ఆలోచన. దీని కేడర్లో ఉండే బలం ఎంత? దీని పునాదులేంటి? ఈ నిర్మాణం, తెలుగుదేశం పార్టీ నిర్మాణం ఏంది? ఈరోజు కానీ ఎక్కడికక్కడ బూత్ లెవెల్ నుంచి మా సొంత సైన్యం ఉంది. రౌడీలు గుండాలు కాదు ఉండేది, అరాచకాలు చేసేవాళ్ళు కాదు ఉండేది. ఇది ఒక రోబస్ట్ సెల్ఫ్ సస్టైన్ ఫౌండేషన్ ఉండే పార్టీ ఇది. దీన్ని లేకుండా చేయాలనే ఆలోచన ఒక పిచ్చి ఆలోచన. ఇది ప్రజల్ని మేలు చేస్తారు, ప్రజల జీవితాల్ని బాగా చేస్తారు. యువకుడు ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు, సహజం. అయితే దేశ రాష్ట్రం మొత్తం ప్రతి గొంది ఊరు తిరిగి చూశాడు యువకుడు, ఒక్కసారి అవకాశం ఇస్తే మీ జీవితాలు మారుస్తానని చెప్పాడు. ప్రతి మాట అబద్ధమే. ఎంప్లాయీస్కి అబద్ధం, రైతులకి అబద్ధం, సామాజిక వర్గాలకి అబద్ధం. ఈరోజు ఆ కాలేజీల్లో ఆ పిల్లకాయలు కక్షలు తీర్చుకోవడానికి తీర్చుకున్నట్టు ఈ ప్రజలు ఇది. ఇది ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అంటే సామాన్యమైన విషయం కాదు. 5 కోట్ల ప్రజల జీవితాలు, వ్యవస్థలు, వ్యాపారాలు, వీళ్ళందరినీ ఈరోజు ఎక్కడ పోయినా పర్వాలేదని చెప్పి కక్షపూరితమైన రాజకీయాలకే ఈరోజు పాలన జరుగుతుంది. కానీ ప్రజల సంక్షేమం ఎక్కడ జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు. దీనికి సమయం అయిపోయింది. ప్రజలు సుదీర్ఘమైన కాలం ఇచ్చారు. మామూలు మెజారిటీ ఇవ్వలేదు, మామూలు మెజారిటీ కాదు. వీళ్ళ సర్టిఫికేట్లు చూసి కాదు ఆ మెజారిటీ ఇచ్చింది. అయ్యో పాపం అని ఇచ్చారు, ఒక అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. ఇంత మూర్ఖత్వంగా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఈ భూమిపైన ఎవరు ఉండరు అవకాశాన్ని. వీళ్ళ చరిత్ర చూసి ఇవ్వలేదు, వీళ్ళకు ఉండే అనుభవం చూసి ఇవ్వలేదు, వీళ్ళు చేసిన మంచితనాలను చూసి ఇవ్వలేదు. ఒక్కసారి రికార్డు తీస్తే అన్ని పాపాలు తప్ప ఇవ్వలేవాడ. అయినా పెద్ద మనసుతో ప్రజలు ఇచ్చారు. ఈరోజు మేము చెప్పేది ఒకటే, కక్షలు, కుట్రలు, కేసులు. ఇప్పుడు కానీ ఒక కేసు తీసుకొచ్చి ఇచ్చారు నాకు, ఇప్పుడే ఒక అరగంట ముందు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని వాళ్ళ కులం పెట్టి దూషించామని చెప్పి ప్రజాస్వామ్యంలో ఉండేవాళ్ళు
ఎవరైనా కులాలని పట్టి దూషించే వాళ్ళు ఉంటారా? ఈరోజు ఆడవాళ్ళు ఓట్లేయడానికి వస్తుంటే వాళ్ళ ఫోన్లు వాళ్ళ హ్యాండ్ బ్యాగులు బయట పెట్టమంటే, బయట అంటే ఎక్కడా, గేటు బయట ఎక్కడ పెట్టాలి? ఈరోజు ఒక్కొక్కరు ఓట్లకి రావడమే టర్న్ అవర్, ఇది టర్న్ అరౌండ్ చూడండి. ఈ అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కార్పొరేషన్కి జరిగిన ఓటింగ్ శాతం ఎంత? ఒక్కొక్క దగ్గర 35% నుంచి మ్యాక్సిమం 50%, ఇది 35%. 65 మంది రాలేదు ఓటుకి. ఇటువంటి దగ్గర ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు 50,000, 70,000, 100,000 రూపాయల ఫోన్ రోడ్డు పైన పడేసి రమ్మంటే ఎవరు వస్తారండి లోపలికి ఓటు వేయడానికి? దానికి అడిగాం, అరే నువ్వు ఓటు ఫోన్ బయట పెట్టి రమ్మంటున్నావు, అక్కడ ఒక కౌంటర్ పెట్టి తీసుకో, తీసుకొని మళ్ళీ వాళ్ళ ఫోన్ వాళ్ళకి రిటర్న్ చేయండి, అది మా పని కాదు. అంటే ఆడోళ్ళు హ్యాండ్ బ్యాగ్ లేకుండా ఎవరైనా వస్తారండి బయటికి? ఎవరైనా వస్తారా? మీకు లేరా? ఆడబిడ్డలు లేరా? మీకు తెలియదా? అవి బయట పెట్టేసి రమ్మంటే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ సరెండర్ చేయాలి అవి? అంటే ఓటు వేయకుండా వెళ్ళిపోవాలి. మీ ఫోన్ ఆడ పెట్టేసి పోమండి, మీరు కానీ ఎవరు వేయరు ఓట్లు, ఫోన్ ఎవరి చేతికి ఇచ్చి పెడతారు, పోలీసు పెట్టమంటే మేము పెడతామంటారు. అలాంటి సందర్భంలో దాన్ని గట్టిగా అడిగిన దానికి ఇన్స్పెక్టర్ పైన మేము నువ్వు ఫలానుకూలం ఫలానుకూలం అని పెట్టి అట్రాసిటీ పెట్టారు. ఏం కొత్త కాదు, ఇప్పటికి నాకు తెలుసు బహుశా ఒక 2 డజన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.